మనం నేర్చుకోవడానికి దేవుడు మనకిచ్చిన మహాభాగ్యం. దయ్యమా దైవమా అనగానే రెండు మహాశక్తులు అని మనకు అర్థమవుతున్నాయి. మానవ జీవితం రెండు మహాశక్తుల మధ్య ఉంది. మొదటిది దైవశక్తి అయితే రెండవది దుష్టశక్తి. మనిషి రెండింటి కలయిక ఆత్మశరీరం. రెండు లోకాలలో ఏదో ఒకటి గమ్యస్థానం, అదే శాశ్వతమైన లోకాలు. రెండు శక్తుల మధ్య, రెండు జీవితాలను కలిగినవాడుగా, రెండు లోకాల మధ్య ఊగిసలాడుతున్న మానవ జీవితంలో జరుగుతున్న సంఘర్షణే ఈ దయ్యమా దైవమా అనే ఈ సంచలనాత్మకమైన సభలలో ఉంటున్న ముఖ్యమైన ఘట్టం. దేవుడు మనలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఆల్రెడీ దయ్యం మనిషిలోనికి వచ్చి దేవుని చోటును ఆక్రమించింది అని మొదటి దినాన మనం నేర్చుకున్నాం. అసలు సాతానుడు మనలోకి ఎందుకు వచ్చాడు? మనతో వాడికి పనేంటి? వాడికి మనకు ఉన్న వైరువేంటి? సృష్టికి పూర్వం జరిగిన ఒక మహాయుద్ధం. ఆ యుద్ధంలో పిల్లలుగా మనం రాకమునిపే తండ్రికి మన పట్ల ఉన్న ప్రణాళికని దెబ్బతీయటానికి జబ్బచరిచి దేవునికి ఎదురు నిలిచిన సాతాను యొక్క కుట్రను కుతంత్రాన్ని బట్టబయలు చేయగలిగా. ఇది రెండవ రోజు మనం విన్న వర్తమానం. పగతో ప్రతీకారంతో మానవుని పుట్టుక వరకు ఎదురు చూసి ఏదేనిలో మానవ పుట్టుక ఆరంభమైన తర్వాత కొంచెము కాలము సమయాన్ని తీసుకుని వచ్చి మనిషిని తనలా దేవుడి ఎదుట నిలబెట్టాలని ఎన్ని పన్నాగాలలో ఈరోజు సమాజాన్ని ముంచిందో. డబ్బునే తన ప్రధాన ఆయుధంగా మనిషి కళ్ళ ముందు ఎలా పెట్టిందో మూడవ రోజు వర్తమానంలో మనం నేర్చుకున్నాం. ఇక కేవలం డబ్బే ఈ శరీరానికి అవసరమైతే దేవుని సంకల్పాన్ని దెబ్బతీస్తూ మనిషిని పనిలో లేకుండా, పవిత్రుడుగా లేకుండా, మానవ దేహాన్ని పాపపు కర్మాగారంగా మలిచి మనిషిని మట్టిలో కలిపేయటానికి, ఆత్మను తనతో పాటు నరకానికి తీసుకుని వెళ్ళటానికి, మానవ దేహంలో అవయవాలనే దేవునికి వ్యతిరేకంగా పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుగా ఎలా నిలిపాడో నిన్నటి దినం ఆలోచించాం. దీని తంత్రాలను ఆలోచిస్తుంటే ఎవడు దీనికి చావు లేదా? తరతరాల నుంచి వచ్చిన మనిషి అయినా చస్తున్నాడేమో, కానీ దీని సంగతి ఏంటి? మోసగించబడుతున్న వారు మట్టిలో కలిసిపోతుంటే మోసగిస్తున్న అపవాది ఆయుష్ను పోసుకుంటూ ఎంతకాలం ఉంటుంది, ఎంతమందిని నరకానికి నడిపిస్తుంది? ఒకరా ఇద్దరా? దీని బారిన పడిన వారి లెక్క చూస్తుంటే ఆదాము దగ్గర నుంచి కోట్ల మంది పతనాన్ని కల్లారా చూసిందని బైబిల్ను బట్టి మనం చెప్పగలం. పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్న మనిషిని వెళ్ళనివ్వకుండా ఎన్నో రకాలుగా మోసగిస్తున్న ఈ మోసపూరితమైన దుష్టశక్తికి దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడు? మనకున్నది 60-70 సంవత్సరాల కాలం. తరతరాలు వెళుతున్న తరతరాన్ని తన వశం చేసుకోవాలనుకుంటున్న అసలు ఈ దుష్టుడికి ఎంత ఆయుష్ ఇవ్వబడింది? వీడి మరణం ఏంటి? దేవుని ఆలోచన ఏంటి? దీన్ని ఎలా జయించగలగాలన్నదే మనిషిగా మన ముందున్న అతిపెద్ద ప్రశ్న. దీనిని ఛేదించలేక దేవుణ్ణే అవమానిస్తూ అనుమానిస్తూ అందరూ ఒక మాట అడుగుతుంటారు, ఏంటో తెలుసా? ఏదేనులో మొట్టమొదటిసారిగా పాపం జరిగినప్పుడే సాతాను నా నాశనం చేసుంటే బాగుండు కదా,
ఎంతోమంది దాని బారిన పడకుండా ఉండేవారు కదా అని అప్పుడప్పుడు అడుగుతుంటారు. అంటే ఏదేనులో మొట్టమొదటి పాపం జరిగినప్పుడే సాతానుని నాశనము చేసుంటే బాగుండు కదా. అంటే మనిషిగా మనకు ఒక ఆలోచన వచ్చింది, సాతాను ఉండటం వల్లే సమాజం ఇంత పాడైపోయిందని మనకు అర్థమవుతున్నప్పుడు సాతానే లేకుండా ఉంటే ఏదోనిలోనే దేవుడు దాన్ని నాశనము చేసుంటే బాగుండు కదా అని. ఏమండి, మనకొక ఆలోచన వచ్చింది అంటే మనకు వచ్చిన ఆలోచన దేవునికి రాదనా? లేదా దేవునికి ఆలోచన చెప్పగలిగినంత ఎత్తుకు మనిషి ఎదిగాడనా? నీకే ఇలా అనిపిస్తున్నప్పుడు నీకనిపించింది దేవుడికి అనిపించదని నువ్వు ఎలా అనుకోగలుగుతున్నావు? ఎలా అనుకోగలుగుతున్నావు? సాతానునేదో ఉంచాలి, నా పిల్లలు నరకానికి వెళ్ళిపోవాలి, దాని తంత్రాలకు నా పిల్లలు బలైపోవాలని దేవుడు కోరుకుంటాడనుకుంటున్నారా? ఎందుకండి, దేవుణ్ణి ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు ఆయన కార్యక్రమాలు, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, ఆయనను అర్థం చేసుకుంటేనండి ఎప్పుడు అపార్థం చేసుకోలేమండి. ఆయన ప్రేమ మచ్చలేనిది, ఆయన ఆలోచనలు మచ్చలేనివి. ఒక మనిషిగా నీకే ఇలాంటి ఆలోచన కలిగినప్పుడు, ఏదేనులో మొట్టమొదటి పాపం జరిగినప్పుడు బాగా బాధపడింది పరలోకమందున్న కన్న తండ్రి కాదా? తప్పు చేసిన ఆదాము కంటే, తప్పు చేయించిన అవమ్మ గారి కంటే, ఈ ఇద్దరిని మోసంలో పడేసిన అపవాది కంటే ఎక్కువగా బాధపడింది దేవుడని మర్చిపోకండి. దేవుడే, మరోసారి తప్పు జరగకూడదని ఆయన ఎంత ఆలోచించాడో ఆ మాటలకు మనకు అర్థం కానివ్వకుండా చేసిందండి దయ్యం. మనకి ఏ మాటలు అర్థం కాలేదు ఒక్కసారి మనం మొట్టమొదటి తప్పు జరగటానికి కారకులు, మొట్టమొదటి తప్పు జరగటానికి కారకులు అవమ్మ గారు, ఆదాము గారు, ఈ ఇద్దరిని తప్పుడో పడేయడానికి సాతానుడు ఎంచుకున్న యుక్తి కలిగినది సర్పం. ఆ సర్పంలో ఉంటున్న సాతానుడు అంటే నలుగురు కారణంగా మనకు కనపడుతున్నారు. మొట్టమొదటి పాపము జరిగించడానికి దయ్యం మోసపూరితమైన ఆలోచన చేసింది, సహాయంగా సర్పాన్ని వాడుకుంది, అవ్వమ్మ మోసపోయింది, ఆదాముకిచ్చింది. నలుగురు కనపడుతున్నారు. మొట్టమొదటి పాపము జరిగిన తర్వాత దేవుడు ముందుగా ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, నువ్వెక్కడున్నావయ్యా, నువ్వెక్కడున్నావు? నీ మాట విన్నప్పుడు నేను దిగంబరినై ఉన్నాను, నాకు భయం అవుతుంది, నేను తినవద్దన్న చెట్ల ఫలములు నువ్వేమన్నా తిన్నావా? నువ్వు తిన్నావా? ఇక మొట్టమొదటి తప్పు జరగటానికి కారకముల గురించి ఆలోచిస్తే ఆదాము తిన్నాడన్న సంగతి అర్థం చేసుకున్న దేవుడు అతని నుంచే నిజాన్ని చెప్పించాలని విఫలమైపోయి, ఇదిగో నా మాట కంటే నీ భార్య మాట నువ్వు విన్నావు కదా, నీ భార్య మాట విన్నావు, నీకిచ్చింది తిన్నావు, ఇక నువ్వు తినేదంతా నీ చెమటోడ్చి కష్టపడి నువ్వు తినాలి. చూసారా, తిన్నానన్నందుకు నువ్వు పెట్టే ప్రతి ముద్ద చెమటోడ్చి నువ్వు తినాలి అన్నాడు. నిజంగండి, భోజనం చేస్తున్నప్పుడల్లా ప్రతి పురుషుడు జ్ఞాపకం చేసుకోవలసిన సందర్భం. ఈరోజు 5000లలో ఒక ముద్ద నోట్లోకి వెళుతుందంటే చెమటోడ్చవలసిన పరిస్థితి. ఏమండి, ఒక కుటుంబాన్ని ఒక నెల సాకాలంటే ఏమండి ఒక 10-15-20 వేలు సరిపోవటం లేదంటే దాని కొరకు కష్టపడాలి, చెమటోడ్చాలి. ఇదిగో నువ్వు తిన్నావంటున్నావు కదా, నువ్వు తినే ప్రతి ముద్ద, ఆ రోజు పండు తిన్నందుకు ప్రతి ముద్ద కష్టంతోనే 5000 నీ నోట్లోకి వెళ్ళాలి అన్నాడు. అవమ్మగారిని ఏమైనా వదిలేశాడా? అవమ్మగారిని వదిలేశాడా? లేదు.
ఇదిగో నీకు కూడా నువ్వు చేసిన తప్పు మాటి మాటికి జ్ఞాపకం నీకు చేస్తాను. నీ ప్రసవ వేదను గర్భ వేదనను మిక్కిలి హెచ్చించెదను, మిక్కిలి హెచ్చించెదను. నొప్పులు అన్నాడు, నీ ప్రసవ వేదను మిక్కిలి హెచ్చించెదను, నువ్వు కష్టంతో నీ పిల్లలను కందువు అన్నాడు. సర్పాన్ని ఏమైనా వదిలేశాడా? నా పిల్లలను మోసగించడానికి సహాయకుడుగా నువ్వు ఉపయోగపడ్డావు, నువ్వు పొట్టతోనే ప్రాకాలి మన్ను తినాలి అన్నాడు. ఏమండి ఇవన్నీ మనకు తెలుసు, అసలు పాపము జరిగించడానికి చేయించడానికి అసలు కారకుడెవరు? అపవాది, మనకు ప్రతివాది. వాణ్ణి ఎలా వదిలేశారని మీరు అనుకుంటున్నారు? సర్పాన్ని వదిలేయని దేవుడు, ఆదామును వదిలేయని దేవుడు, అవ్వమ్మను వదిలేయని దేవుడు సర్పాన్ని వదిలేశాడు అనుకుంటున్నారు కదా. ఏమంటే ఈరోజు చట్టంలో కూడా తప్పు చేసిన వాడికంటే తప్పు చేయించిన వాడికి శిక్ష ఎక్కువ. అసలు ఈ ముగ్గురు పాపములో పడటానికి కారణం అపవాది. వాణ్ణి వదిలేశాడని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు అడిగిన ప్రశ్న ఎలా ఉంది? ఆ రోజే దేవుడు ఏదేనలో దయ్యాన్ని నాశనం చేస్తే బాగుండు కదా అంటే అర్థం ఏంటి? వదిలేశాడు కదనే కదా. అంటే దేవుడు మనల్ని ఏమో శిక్షించాడు, సాతానునేమో వదిలేశాడన్న భావన ఈరోజు సమాజంలో ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వదిలేశాడని నువ్వు ఎలా అనుకోగలుగుతున్నావు? ఎలా అనుకోగలుగుతున్నావు? నీకంటే దేవుడికి సాతానుడు ముఖ్యమైన వాడు అనుకుంటున్నావా? నిన్ను శిక్షించి వాణ్ణి వదిలేశాడని ఈరోజు సమాజం అనుకుంటుందండి. అంటే తన గురించి సాతానుడు సమాజానికి తెలియనివ్వలేదు. సర్పానికి ఏ శాపం కలిగిందంటే టక్కున చెప్తామండి మనం. అవ్వమ్మకి ఏ శాపం వచ్చిందంటే టక్కున చెప్తామండి. ఆదామును ఎలాంటి శాపం పెట్టాడు దేవుడు అంటే చెప్తామండి. మరి అపవాదిని వదిలేశాడా? మరి అపవాదికి ఎలాంటి శాపాన్ని పెట్టాడో ఆలోచిస్తే నీ కన్న తండ్రి మీద నీకు అపారమైన ప్రేమ ఇదిగో ఈ మాటలు విన్న తర్వాత పుట్టాలి. ఎందుకో తెలుసా? నిన్ను తప్పు చేయించిన అపవాదిని వదిలేశాడ నువ్వు అనుకుంటున్నావంటే నీ తండ్రిని నువ్వు అపార్థం చేసుకున్నావు. నీకు వచ్చిన ఆలోచన ఆయనకు రాలేదనుకుంటున్నావు. చూడండి, మనకు వచ్చిన ఆలోచన ఆయనకు రాలేదా? అలాంటప్పుడు మొట్టమొదటి తప్పు జరిగిన తర్వాత, పాపం జరిగిన తర్వాత సర్పాన్ని ఎలా శపించాడో మీరు చూడగలిగితే, ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని నీకును అని ఎవరితో అంటున్నాడు అనుకుంటున్నారు? పాముతో అంటున్నాడు లేండి అనుకుంటున్నారా? సర్పంతో అన్న మాట 14వ వచనంలోనే ముగించబడింది. చూడండి, భూజంతువులన్నింటిలోనూ నువ్వు శపింపబడిన దానివై, నీ కడుపుతోనో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీయూ మన్ను తిందు. క్లోజ్ అయిపోయింది. 15వ వచనంలో మరియు నీకును అంటే ఏదో పాకుతున్న పామును గురించి మాట్లాడుతున్న మాట కాదు, పామును ఆవహించిన అపవాదిని గురించి మాట్లాడుతున్న మాట. నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరం. ఎందుకంటే స్త్రీ నుంచి ఈ భూమి మీదకి అనేక మంది రాబోతున్నారు. అలాగే నువ్వు ఒక్కడిగా ఉన్నావు కదా, నువ్వు కూడా నీ సంతతిని అభివృద్ధిపరుచుకుంటావు. ఇక ఈరోజు మొదలైంది. ఏ పిల్లలను నాకు కాకుండా నువ్వు చేశావో ఆ పిల్లలతోనే నీకు మూడింది అన్నాడు. నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు మడిమ మీద కొట్టుదువు.
ఇదిగో స్త్రీ సంతానములో నుంచి వచ్చిన వారు నిన్ను తల మీద కొడతారు, తల మీద కొడతారు, తల మీద కొడతారు. నువ్వేం చేస్తావు? వారి మడిమ మీద కొడతావు. ఏమంటే ఆది కాండంలో రాయబడిన ఈ మాటలను ఆలోచించగలిగితే ఆ రోజే స్త్రీ సంతానములో నుంచి రాబోతున్న దేవుని పిల్లలుగా బ్రతకబోతున్న మన చేత దాని తలను చితక తొక్కించాలనుకున్నాడు నీకన్న తండ్రి. ఎన్ని పాపాలు జరిగినప్పుడు, 100 పాపాలు జరిగిన తర్వాత ఆలోచించాడా? మొట్టమొదట జరిగేసరికి ఇదిగో ఏ పిల్లల్ని నాకు కాకుండా చేశావో అదే పిల్లల కాలు క్రింద ఇదిగో నీ తలను చితక తొక్కించాలని దాని ఆయుష్ను గురించి అప్పుడు రాశాడు. ఆదామును, నాయన కష్టపడి నువ్వు తింటావురా అన్నాడు. అవ్వమ్మ, నువ్వు పిల్లలు కంటావమ్మా కష్టపడి అన్నాడు. కానీ అపవాది దగ్గరకు రాగానే వాడు అంతా రాశాడండి, ఇదిగో నా పిల్లల చేత నీ తల మీద చితక తొక్కిస్తాను. చూసారా, మనకేమో కేవలం శాపం, నీకు కష్టాన్ని ఇచ్చాడు అపవాది దగ్గరకు రాగానే. నా పిల్లలను నాకు దూరం చేసిన అపవాదికి మరణ శాసనాన్ని రాశాడు. మరణం వాణ్ణి అంతమొందించాలి అన్నాడు. ఎందుకు వాడి మీద ఉగ్రుడవుతున్నాడో తెలుసా? నా పిల్లల్ని నాకు కాకుండా నువ్వు చేసావు కదా, ఏ పిల్లల్ని నాకు కాకుండా నువ్వు చేస్తున్నావో ఈ స్త్రీ సంతానంలో నుంచి వచ్చిన నా పిల్లల చేత ఇదిగో నీ తలను చితక తొక్కిస్తానంటున్నాడండి. చూసారా, ఆ రోజే వాడికి చరమ గీతాన్ని పాడాలి, ఆ రోజే వాడిని అంతం చేయించాలన్న కోపం ఏదేనులో మాట్లాడుతున్న దేవునిలో రగిలిపోతున్నట్టుగా మనకు కనపడటం లేదా? నువ్వేం చేస్తావు? మడమ మీద కొడతావు, మడమ మీద కొడతావు. ఇక్కడ నుంచి స్టార్ట్ అన్నాడు. నా పిల్లల చేత నిన్ను కొట్టిస్తాను అన్నాడు. నా పిల్లల చేత నిన్ను కొట్టిస్తాను అన్నాడు. అసలు మనమేం చెయ్యాలో మనకు తెలియకుండా, వాడి ఆయుష్కు సంబంధించిన దానిని మనకు తెలియనియకుండా ఎంత జాగ్రత్త పడిందండి దయ్యం. మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్టు దాని ఆయుష్ను గురించిన మనకు ఏమి తెలియనిచ్చింది చెప్పండి? దాని ఆయుష్ను గురించి తెలియనివ్వలేదు ప్రేమన దేవుని పిల్లలారా. అయినా దేవుడు భూమి మీదకి పంపుతూ కలకాలం ఉండమని భూమి మీదకి పంపించాడా? మీకు 60 సంవత్సరాలు ఇచ్చిన దేవుడు దానికి అనంతకాలపు ఆయుష్ను పోసాడని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? భూమి మీదకి వస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాట మీరు చూడగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చెబుతున్న అద్భుతమైన మాట చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం, అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని. దేవుడు ఎంత సమయాన్ని ఇచ్చాడో తెలుసా? కొంచెమే. మనకేదో 60 సంవత్సరాలు ఇచ్చి అపవాదికి మాత్రం 100 ఏళ్ళు ఇచ్చాడని అనుకుంటున్నామండి. నీ కన్న తండ్రిని అపార్థం చేసుకుంటున్నావు కదా. తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని చాలా చిన్ని సమయాన్ని ఇచ్చాడు ప్రేమన దేవుని పిల్లలారా. చాలా కొద్ది సమయాన్ని ఇచ్చాడు దేవుడు, కొద్ది సమయాన్ని ఇచ్చాడు. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. దేవుడు కొంచెమే సమయాన్నిచ్చి భూమి మీదకి పంపితే భూమి మీదకి వచ్చి 1000 సంవత్సరాలు అయిపోయిందేంటి? అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకుని కొద్ది సమయాన్నే ఇచ్చాడు. ఎందుకు? పిల్లలంటే ప్రేమ కదండి దేవుడికి. నీకు ఇవ్వబడిన కాలం చిన్నదనుకోండి, దానికి ఎక్కువ కాలం ఇచ్చాడు అనుకుని దేవుడిని అపార్థం చేసుకోకండి. కొంచెమే సమయం ఇచ్చాడు, కొంచెం సమయమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగివచ్చి ఉన్నాడంటే వచ్చిన వాడికి ఎందుకు ఇంత ఆయుష్ ఏర్పడిందో ఎప్పుడైనా ఆలోచించారా?
ఆలోచించారా? పోనీ బైబిల్ కూడా మనం మొత్తం చదివి ఓపిక ఉందండి. మనం కూడా కొంచెం 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 చదువుకుంటాం బైబిల్ని, కొంచెం కొంచెం అండి. బైబిల్లో వచనాలను చూడగానే ఆయుర్వేదంలో ఉన్న పిల్స్లా కనపడుతుండే మనకు అక్షరాలు. అమ్మో ఎక్కువ వాడద్దు మనం, ఏదో ముక్కలు 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 వాడుకుంటుంటాం మనం. అసలు ఏం జరుగుతుందో ఆలోచించడానికి మనసు పెట్టగలిగితే కొంచెం సమయముతో వచ్చిన అపవాది ఎందుకు యేసుక్రీస్తు వెళ్ళిపోయే 2000 సంవత్సరాలు, క్రీస్తు రాకమునుపు సుమారు 4000 సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాలుగా ఎలా తిష్టవేయగలిగాడు? అయినా ఏదేనులోనే తన పిల్లలమైన భూమి మీదకి రాబోతున్న స్త్రీ నుంచి రాబోతున్న తన పిల్లల చేత కాలు క్రింద తల మీద తొక్కిస్తానన్న దేవుడు, ఆ తర్వాత ఏం జరిగిందో మీరు ఆలోచించారా? ఎందుకంటే ఏదైన తోటలోనే దానికి చెప్పాడు, ఇదిగో నీ తల మీద స్త్రీ సంతానములో నుంచి వచ్చిన వారిని నీ తల మీద తొక్కిస్తాను అన్నాడు. అంటే కొంచెం టైము, ఈ టైంలో నా పిల్లల చేత నిన్ను ఫినిష్ చేయిస్తానని దేవుడు శబ్దం చేశాడు. మరి ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల ఆయుష్ను పోసుకుందని ఆలోచించగలిగితే కొట్టించాలని దేవుడుకుంది, మరి కొట్టేవాడేడి? అవునా కాదా? కొట్టేవాడేడి? ఏమంటే దేవుడే నాశనం చేయొచ్చు కదంటే ఆయన పిల్లలుగా పుట్టిన నీకు చేత కాదా? రోషము లేనివాడవా? పౌరుషము లేనివాడవా? ఆలోచించు. దయ్యమా నేను నిన్ను నాశనము చేస్తాను అని దేవుడు అన్నాడు అనుకోండి, నువ్వు నన్ను నాశనము చేయగలవు నేను కాదనటం లేదు. నీ పిల్లల సంగతి ఏంటి? వాళ్ళు చేతగాని వాళ్ళను ఒప్పుకో, వాళ్ళు చేతగాని వాళ్ళని ఒప్పుకో, చచ్చు దద్దమ్మలను ఒప్పుకో. సింహాసనం మీద కూర్చునే హక్కు ఈ దద్దమ్మలకు ఉందా అని దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు ఏమైపోవాలి? లేదు నా పిల్లలు నా రోషాన్ని సంతరించుకొని వచ్చిన వారంటే నీ పిల్లల్ని పంపు, నీ పిల్లల్ని పంపు. లేదు నా పిల్లల్ని నేను పంపను, నేనే నిన్ను నాశనం చేస్తానని దేవుడు అన్నాడు అనుకోండి, అయితే నువ్వు నన్ను నాశనము చేయగలిగిన సమర్థుడు అని నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వు కూడా ఒప్పుకోవాలి, నీ పిల్లలు బలహీనులని ఒప్పుకో, బలహీనులకు పరలోక రాజ్యాన్ని ఇస్తానని ఒప్పుకో, ఇలాంటి దద్దమ్మలను సింహాసనం మీద కూర్చోబెడతానని ఒప్పుకో అంటుంది. ఏమనాలి? ఏమండి తన పిల్లల గురించి మాట్లాడితే ఊరుకోగలడా? ఊరుకోగలడా దేవుడు? దేవుని గురించి మాట్లాడితే మనం ఊరుకోగలం, అంతా నువ్వే చూసుకుంటామని. కానీ మన గురించి మాట్లాడితే దేవుడు ఊరుకోలేడండి, ఊరుకోడు. అంటే నా పిల్లల గురించి అలా మాట్లాడతావా, అయితే నా పిల్లల చేత నేను నిన్ను అంతమొందిస్తాను. ఎక్కడ తెలుసా? నా పిల్లల పాదాల క్రింద నీ తలను చితక తొక్కిస్తాను నీ తలను అన్నాడు. చూసారా ఎంత వాగ్వివాదాల మధ్య సవాళ్ళు, ప్రతి సవాళ్ళ మధ్య ఇదిగో నీ ఉనికిని గురించి గొప్పతనాన్ని చెప్పటానికి దేవుడు నీ కాల కింద తొక్కిస్తానని శపథం చేస్తే మరి తొక్కేవాడు రావాలి కదా, తొక్కేవాడు రావాలి కదా. భూమి మీదకి వచ్చారండి దేవుని పిల్లలుగా, వాడే మడమ మీద కొట్టాడు. కాలి క్రింద వేసి తొక్కవలసిన వాడి మడమ మీదనే దయ్యమే కొట్టిందండి. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చేంత వరకు. దాన్ని పరిపూర్ణమైన బలాఢ్యులుగా చేశారండి. ఎందుకు? తొక్కటానికి కాలు లేపగానే వాడు అదును చూసి మడమ మీద కొడుతున్నాడు. కాలు లేపింది కొట్టించుకోవడానికి అయిపోయింది, తొక్కేయడానికి కాదు. మహనీయుడైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాతనే కదండి, శోధించడానికి ఆయన ముందు నిలబడినప్పుడు దానికి ధైర్యం సరిపోయిందా? యేసుక్రీస్తు మాటలకి గుండె జారిపోయి ఉండాలి. ఎందుకో? వచ్చినవాడు మహాబలాఢ్యుడు. ఆయన శిలువ మరణముతో సాతానును తొక్కేశాడండి, తొక్కేశాడు, సాతానును తొక్కేశాడు. ఆయన శిలువ మరణంతో విజయం కలిగింది, విజయం కలిగింది. అంటే సాతానుకు అపజయం కలిగిందన్న సంగతి మనకు బాగా తెలుసు.
ఏదైనా తోటలోనే ఆయన తన పిల్లల చేత తొక్కించాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు వచ్చేంత వరకు దాన్ని తొక్కగలిగిన సమర్థుడెవరు? ఒకవేళ తొక్కిన చావు దెబ్బ తీసిన సమర్థుడు ఎవరున్నారు చెప్పండి? యేసుక్రీస్తు కంటే ముందు తరాలలో, యేసుక్రీస్తు కంటే ముందు తరాలలో. అందుకే యేసుక్రీస్తును పంపి చావు దెబ్బ తీయించాడు. యేసుక్రీస్తును మరోసారి భూమి మీదకి పంపుతూ దాన్ని సర్వనాశనము చేస్తానని దేవుడు చెప్పిన మాట చూడండి. తెసలోనికలకు రాసిన పత్రిక, అపోస్తలైన పౌలు గారు తెసలోనికలకు రాసిన పత్రిక 2:8 తెసలోనికలకు రాసిన 2:8 అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఆయన తొక్కేశాడు శిలవ మీద చావు దెబ్బ కొట్టాడు. ఆయన చావు దెబ్బ కొట్టి చావు నుంచి తిరిగి లేచిన తర్వాత మనతో చెప్పాడు, దాని పని అయిపోయింది, ఇంకా మీరు తొక్కేయండి అన్నాడు. మీరు తొక్కేసేయండి, మళ్ళీ 2వసారి నేను వస్తాను కదా, దాని అసలు సంగతి ఏంటో నేను చూసుకుంటాను. ప్రభు అయిన యేసు తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. శిలువ మీద చావు దెబ్బ కొట్టి ఇదిగో చచ్చిపడుంటున్న దానిని మన పాదాల కిందేసి తొక్కండి ఆయన అన్నాడు. తొక్కండి అన్నాడు. మరి దీని నాశనం ఏంటి నాయన? దీని నాశనం ఏంటి? తండ్రి ఏమన్నాడో తెలుసా? మళ్ళీ నా కుమారుణ్ణి పంపిస్తాను, ఈసారి వచ్చాడంటే అపవాదికి సర్వనాశనం అన్నాడు. ఆల్రెడీ బలహీనపరిచి బలహీనంగా ఉంటున్న దాన్ని మన పాదాల కింద పడేసి తొక్కేయండి నాయన అన్నాడు. మరి తొక్కాలా వద్దా? యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత పౌలు గారు రాసిన మాట చూడండి, రోమీలకు రాసిన పత్రికలో ఉన్న మాట మనం చూడగలిగితే, అపోస్తలైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో రాయబడిన ఒక అద్భుతమైన మాట చూడగలిగితే 16:20 సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక తొక్కించును. పౌలు గారు రాస్తున్నాడండి, ఇదిగో మహనీయుడు యేసుక్రీస్తు చావు దెబ్బ తీశాడు, దాన్ని ఆ తర్వాత మన కాళ్ళ దగ్గర పడేశాడు. మనం చేయవలసింది ఏంటో తెలుసా? దానిని చితక తొక్కాలి. ఇదిగో మీ కాళ్ళ కింద కూడా చితక తొక్కిస్తాడు. మరి కాళ్ళ కింద చితక తొక్కించాలంటే మనమేం చేయాలి? మనమేం చేయాలండి? సాతాను మన పాదాల కింద చితక తొక్కాలంటే మనం ఏం చెయ్యాలి? పోనీ, యేసుక్రీస్తు 2వసారి వస్తే ఈ సాతాను సర్వనాశనం అయిపోతుంది కదా. ఆయన 2వసారి భూమి మీదకి రావాలంటే ఏం చెయ్యాలి? పోనీ ఆయన వస్తే పని అయిపోతుంది. మనము చితక తొక్కాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే చితక తొక్కినట్టు? లేదా యేసుక్రీస్తు వస్తే సర్వనాశనం అయిపోతుంది కదా, యేసుక్రీస్తు రావాలంటే నువ్వేం చెయ్యాలి? రావాలి కదా. తనకు సమయమని కొంచెమని తెలుసుకొని వచ్చిన తర్వాత మనుషుల దగ్గర ఆయుష్ను పెంచుకుంది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వస్తే తానికి సర్వనాశనం అన్న సంగతి తెలిసి ఇదిగో దేవుని పిల్లల పాదాల కింద నా మరణం పొంచి ఉందన్న సంగతి తెలిసి మనము దాని తల మీద తొక్కక మునిపే మడమ మీద కొట్టిందంటే సువార్తకు వెళ్ళవలసిన పాదాలను పక్కకు మరల్చిందండి. సువార్తకు వెళ్ళవలసిన పాదాలను మరల్చింది అంటే సువార్తకు వెళ్ళనివ్వకుండా చేసింది. ఎందుకు సువార్తకు వెళ్ళనివ్వకుండా చేసిందో తెలుసా? ఇదిగో దాని తల
మన పాదాల కింద చితకకూడదని. అంతేకాదు, యేసుక్రీస్తు రెండవసారి ఈ భూమి మీదకి రాకూడదనండి. ఎందుకో తెలుసా? వస్తానని వెళ్ళిపోయిన ఆయన రావాలంటే ఏం చేయమన్నాడో బైబిల్లో చూడండి. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వచనం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతము వచ్చును. అంతము రావాలన్నా, అనగా యేసుక్రీస్తు భూమి మీదకి రావాలంటే ఈ రాజ్య సువార్త ప్రకటింపబడాలి. మరి ప్రకటించే బాధ్యత ఎవరికి అప్పగించాడు? యేసుక్రీస్తు వెళ్ళిపోతూ మీరే అన్నాడు. మనల్ని ఉద్దేశించిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మీరు ప్రకటించండి, రెండవసారి నేను వస్తాను. మీ ప్రకటన పూర్తవ్వగానే నేను వస్తాను. నేను రాగానే ఏం చేస్తాను? సాతానుని నా ఆగమన ప్రకాశము చేత నాశనము చేస్తాను. అంటే సాతాను నాశనం కావాలంటే యేసు రావాలి. రెండవసారి యేసు రావాలి అంటే ప్రతి క్రైస్తవుడు సువార్తకు కదలాలి. యేసు రెండవసారి రావాలి అంటే సువార్త వెళ్ళాలి. సాతానుడు నాశనం కావాలంటే యేసు రావాలంటే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటింపబడాలి. అంటే ప్రకటించే బాధ్యత మనకి అప్పగించి మీ పని మీరు చెయ్యండి, మీ పని మీరు పూర్తి చేయగానే నేను వచ్చి దాన్ని నాశనము చేస్తాను అన్నాడు. నాశనము చేస్తానన్నట. అంటే ఈలోపు మీరేం చేయాలి? దాన్ని చితక తొక్కుతూ ఉండండి. దాన్ని చితక తొక్కుతుందండి. వచ్చిన తర్వాత ఫైనల్గా ఫినిషింగ్ టచ్ నేనిస్తానన్నాడు యేసుక్రీస్తు. చూడండి, రోమీలకు రాసిన పత్రిక పదో అధ్యాయము 15వచనం. ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించువారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడింది. పాదాలు సుందరమైనవా? సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరమైనవా? అవును. మరి ప్రకటించేటివి పెదాలు కదా, దేవుడు ఎందుకండి పాదాలు సుందరమైనవి అన్నాడు? అంతే కదా, సువార్తను ప్రకటించేటివి పెదాలు కదా, పాదాలనెందుకన్నాడో తెలుసా? పెదాలకు ఎప్పుడు పని? ముందు పాదాలు కదిలితే పని. మాటలే ఉందండి, ఎన్నైనా మాట్లాడతాం, అడుగు పడదు కదా మనిషికి. కూర్చున్న చోట ఎన్ని కబుర్లైనా చెప్తాడు. కదిలి ఒక్క కార్యక్రమాన్ని చేయమంటే చేయలేరు. మాట్లాడే పెదవుల కన్నా పనిచేయటానికి కదిలే పాదాలనే దేవుడు దృష్టి పెట్టాడండి. ఎందుకు? మనిషికి మాటలు ఎక్కువ, కదలికలు తక్కువ. ఉత్తమమైన వాటిని ప్రకటించడానికి వెళుతున్న పాదములు సుందరమైనవి. ఎందుకు సుందరమైనవో తెలుసా? నువ్వు లోకానికి వాక్యాన్ని తీసుకొని కదులుతూ ఉంటే, సర్వలోకానికి వాక్యం అందుతూ ఉంటే యేసుక్రీస్తు రావటానికి మార్గం సుగమమవుతుంది. అపవాదికి ఆయుష్యం తగ్గిపోతుంది. ఎందుకు? ఆయన వస్తే దానికి నాశనం. ఆయన రావాలంటే సువార్త నువ్వు ప్రకటించాలి. సువార్త ప్రకటించాలంటే పాదాలు బయట పెట్టాలి.
అందుకే ఇదిగో నీ తలను నా పిల్లల పాదాల కింద చితక తొక్కిస్తానన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నా పిల్లలు సువార్తకు వెళుతుంటే, ఈ మహాజ్ఞానం వెళుతుంటే రెండవసారి నా కుమారుని పంపి నాశనం చేయిస్తాను. నీ ఆయుష్ ఇదిగో నా పిల్లల చేతుల్లోనే ముడిపడింది. నా పిల్లలు సువార్తకు వెళుతున్నారు. సువార్తకు వెళుతున్నారంటే నీ అడుగు భూమి మీద పడటం లేదు, సాతాను గుండె మీద పడుతుందన్నమాట. నీ అడుగు భూమి మీద పడటం లేదు, వాడు ఆయుష్ మీద పడుతుందన్నమాట. వాడు ఆయుష్ మీద పడుతుంది. అందుకే సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవి అన్నాడు. మొదటి శతాబ్దంలో ఇదిగో ఈ సువార్త కార్యక్రమాలను ప్రకటించడానికి అపోస్తులు పాదాలను బయట పెడుతుంటే చరస్థిరాస్తులు నమ్మి వాళ్ళ పాదాల దగ్గర ఎందుకు పడేశారో తెలుసా? ఇదిగో ఈ పాదాల కిందే సాతాను తల చితుక త్రొక్కబడాలి. ఇదిగో ఈ డబ్బును వాడండి అని పాదాల దగ్గర ఎందుకు పడేశాడు? ఆ పాదాలు చాలా సుందరమైనవి, ఆ పాదాల కిందనే దయ్యం చితికిపోవాలి. చూసారా ఎంత ఆలోచన చేశారు వాళ్ళు, ఎంత ఆలోచన చేశారు. ప్రారంభం నుంచి సువార్త ఊపు మీద ఉంటే ఉత్తమమైన వాటిని ప్రకటించడానికి చరస్థిరాస్తులను అమ్ముకొని వాక్యము వేగంగా పరిగెత్తుతుంటే దాని ఆయుష్ తగ్గిపోతుందని పన్నాగం పన్నింది, మడమ మీద కొట్టింది సువార్తకు వెళ్ళవలసిన పాదాలను. ఒరే నువ్వు డ్యూటీకి వెళ్ళరా, నీకెందుకురా సువార్త, నువ్వు ఇంట్లో పని చూసుకో, అంట్లు చాలా ఉన్నాయి, ఈ పని మాత్రం వంటించుకోకమ్మ నువ్వు, ఆ అంట్ల సంగతి చూడు. స్త్రీలని ఇంటి వైపు తిప్పింది, పురుషుల్ని ఉద్యోగం వైపు తిప్పింది. పని చేసుకునే వాళ్ళని నీకు నీ పనే సరిపోతుంది, ఈ పని ఎందుకు, ఈ పని ఎందుకు, పోయి 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 వచ్చావు సాయంకాలం, ఈ పని ఎందుకు, హాయిగా ఇంత దాగి పడుకోరాదు నువ్వు, ప్రాణానికి హాయిగా ఉంటుంది. మడమ మీద కొట్టింది, మడమ మీద కొట్టింది, మడమ మీద కొట్టింది అంటే సువార్తకు వెళ్ళనివ్వకుండా చేసిందన్నమాట. సువార్తకు వెళ్ళనివ్వకుండా ఎందుకు చేసింది? సువార్త ప్రకటన జరగకపోతే యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదకి రాడు. యేసుక్రీస్తు రాకపోతే, యేసుక్రీస్తు రాకపోతే అపవాదికి నాశనం లేదు. కొంచెము కాలం ఇచ్చి పంపించి ఇదిగో మనకు పనిస్తే, పనిలో లేకపోవటం వల్ల కొంచెము కాలము ఇంతకాలం అయిపోయింది. తప్పు దేవుడిదా మనదా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొంచెము కాలమని ఆయన పంపిస్తే ఎందుకు ఇంతకాలం అయిందో తెలుసా? దానికి ఇవ్వబడిన కొంచెము కాలాన్ని ఇంత ఆయుష్ను పోసింది. ఇదిగో భూమి మీద దేవుని పిల్లలమైన మనమే, మనము చెయ్యవలసిన పని చెయ్యకపోయేసరికి యేసుక్రీస్తు రాలేదు. యేసుక్రీస్తు రాకపోయేసరికి ఆయుష్ను పెంచుకొని వికట్టహాసము చేస్తూ మానవ సమాజాన్ని మలినము చేస్తూ దేవునికి కాకుండా చేస్తుంది ప్రేమైన దేవుని పిల్లలారా. చూసారా ఎన్ని రహస్యాలను తన గురించి తెలియకుండా ఈ 66 పుస్తకాలలో నుంచి చేసిందో? ఎక్కడ తెలిసిందండి ఇవన్నీ? పోనీ సువార్త ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఒకవేళ మీరు ఆలోచిస్తే, ఇదిగో మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, ఉత్తమమైన వాటిని చెప్పకండి, ఉత్త వాటిని చెప్పిచ్చేసేయండి. ఏదో ఉదిత్తు ఏదో మాట్లాడుకోండి అంతే, ఏదో చెప్పేసుకోండి అండి. ఏదో మీకు వెళ్ళామని తృప్తి కోసం చెప్తున్నాను నేను, మరీ మీరు వెళ్ళకపోతే డల్ అయిపోతారు. అలా వెళ్ళరండి, వెళ్ళి నీ గురించి చెప్పుకొని రా. ఆయన గురించి ఎందుకు, యేసు గురించి ఎందుకు, రక్షణ ఎందుకు, ఇదెందుకు, వాళ్ళను పనిలో మళ్ళీ పెట్టడం ఎందుకు? వెళుతున్నా ఈరోజు సత్యవాక్యం వెళుతుందా ప్రియమైన దేవుని పిల్లలారా? దీనికి నడుం కట్టిన వారు ఎవరైనా ఉన్నారా? నడుం కట్టిన వారు ఉన్నారా? ఏమంటే నిజంగా ఈరోజు కరపత్రాలు చదువుతుంటే ఒక్కొక్క కరపత్రం అంటే దాని అర్థమేంటో తెలుసా? అర్థమేంటో తెలుసా? సాతాను ఆయుష్ తగ్గుతుందన్నమాట. వాక్యము వేగముగా వెళ్తుంది, వాక్యము వేగముగా వెళ్తుంది. ఏమంటే చాలా కరపత్రాలు చదివారండి, చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇక్కడ అక్కడ ఎక్కడ లేని వాక్యము ప్రకటింపబడలేదన్నట్టుగా ప్రతి ఒక్కరూ నడుం కట్టి ఒక్కొక్కరు మహాజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళటానికి అడుగు ముందుకు వేయగలిగితే సాతాను తల చితుక తొక్కబడుతుంది. యేసు రాక తొందరవుతుంది, యేసు రాక తొందరవుతుంది. ఆయన కూడా ఏమనుకున్నాడో తెలుసా? నేను త్వరగా వచ్చేస్తానని ఆయన కూడా చెప్పాడండి.
నేను త్వరగా వచ్చేస్తాను అన్నాడు. ఎందుకు? సాతానికి ఇవ్వబడింది కొద్ది కాలమే. కొద్ది కాలం అంటే ఆ తర్వాత నేను రావటమే దాన్ని నాశనం చేయటం కదా. మీరేం కంగారు పడకండి, దానికి కొంత కాలం డాడీ ఇచ్చాడు, నేను కూడా కొద్ది కాలానికి మిమ్మల్ని చూస్తానని యోహాను సువార్తలో అన్నాడు. ఇదిగో కొంచెం కాలం తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని చూస్తాను కదా, అంటే నేను అలా వెళ్ళిపోయి ఇలా వస్తాను కదా, మీరు చక్కగా మీ పనిలో ఉండండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టిని ప్రకటించండి. ప్రజ్ఞగ్రంథం ముగిస్తూ ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము, ఇదిగో నేను వచ్చుచున్నాను అన్నాడు. రమ్ము రమ్ము అని దేవాలయంలో డ్రమ్ము కొట్టుకుంటున్నావు తప్ప ఏమైనా ఆలోచిస్తున్నావా? రమ్ము కింద డ్రమ్ము. ఆయన రావాలంటే ఏం చేయాలి? రమ్ము అంటే వస్తాడా? లేదు, రంబు పక్కన పెట్టు, కాస్త పల్లెలకు కదులు, పల్లెలకు కదులు, సత్యాన్ని మోసుకొని వెళ్ళు, సత్యాన్ని మోసుకొని వెళ్ళు. ఆయన రావాలంటే నువ్వు పనివాడుగా మారాలి, ఆయన రావాలంటే ఈ వాక్యము వేగంగా వెళ్ళాలి, వేగంగా వెళ్ళాలంటే నువ్వు కదలాలి, నువ్వు కదలాలి, నువ్వు కదలాలి, కదలాలి. సాతాను చితకదొక్కుతున్నావా? అదే మడవ మీద మాటి మాటికి నిన్ను వేసేస్తుందా? ఏం జరుగుతుందండి? చెప్పేవారిని చూస్తుంటే సత్యం లేదు, సత్యం ఉన్నవాడిని చూస్తుంటే చచ్చినా కదిలేటట్టు లేడు. నేను వెళ్ళనుగాక వెళ్ళను. లేనివాడికి ఆతృత ఎక్కువైపోయింది, ఉన్నవాడికి కుండ కదలలేనట్టుగా కూర్చున్నాడండి. మరి ఎందుకు నేర్చుకున్నారో ఏంటో వాక్యం తెలియదు. ఎలా ఎలా? 250 కోట్ల మంది ఉన్న క్రైస్తవ సమాజంలో మిగిలిన వారికి వాక్యం చెప్పటం అనేది పెద్ద కష్టమేం కాదండి. అయినా అయినా ఈరోజు వాక్యము వెళ్ళటం లేదంటే అందరూ పనివారుగా లేరు అంటే మడమ మీద కొట్టింది, మడమ మీద కొట్టిందన్నమాట, మడమ మీద కొట్టింది. మడమ మీద కొట్టేసరికి మన పనులు మారిపోయాయి ప్రియ మన దేవుని పిల్లలారా. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ మానవ సమాజంలో ఉంటున్న మనిషి పెట్టిన కార్యక్రమాలను గురించి రాసిన మాట చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. చూడరు అంటే అర్థం ఏంటి? వాటిని పట్టించుకోరు అంటే మడమ మీద కొట్టింది, మడమ మీద కొట్టింది. ఇప్పుడు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు జరగకపోతే అంటే వాక్యము వెళ్ళకపోతే యేసు రాడు, యేసు రాకపోతే దానికి ఆయుష్ పెరుగుతుంది, దానికి ఆయుష్ పెరుగుతుంది. ఇది ఈనాడు మనకు తెలిస్తే సాతానుకు ఏనాడో తెలుసు. దానికి ముందుగా తెలిసింది తన ఆయుష్ దేవుని పిల్లల కాళ్ళ దగ్గర ఉందన్న సంగతి తెలిసింది. అందుకే సువార్తకు వెళ్ళనివ్వకుండా సమాజాన్ని మోసగించింది ప్రియమైన దేవుని పిల్లలారా. సాతాను మడమ మీద కొట్టి కొట్టేసరికి పాదాలు ఎలా అయిపోతాయో చూస్తారా? హెబ్రీలకు రాసిన పత్రిక 12:12 హెబ్రీలకు రాసిన పత్రిక 12:12-13 కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరుచుడి మరియు కుంటికాలు వెనకక బాగుపడు నిమిత్తము మీ పాదములను మార్గములను సరాలము చేసుకున్నాడు. కాళ్ళు ఏమైపోయాట? కాలు బెనికింది, కుంటిదైపోయింది, అంటే మడమ మీద బాగా కాటేశాడు అన్నమాట. వడలిన చేతులు పోనీ వెళ్ళలేవు, నువ్వేమైనా చేయగలవంటే కాళ్ళ దగ్గర నుంచి విషయం ఎక్కడికి వచ్చేసింది? కాళ్ళకు కొడితే వెళ్ళలేడు, విషయం ఎక్కితే ఇవ్వలేడు, ఇంకా తలకెక్కితే ఇవన్నీ ఎందుకు బ్రదర్? ప్రతి సంవత్సరం గుంటగా ఉంట అవసరమా? మరి ఏమవసరం, మరి ఏమవసరం చెప్పు. తలకెక్కింది, ఇష్టపడరు కదా, దేవుని పని అంటే ఇష్టపడరు. ఇవ్వలేకపోతున్నారంటే విషయం చేతులకు వచ్చింది, చేతులు వడలిపోయాయి,
తలకెక్కిందంటే ఏంటండి, ఏం మీటింగ్లు అండి, ఇవి అవసరమా అండి అంటున్నాడంటే, ఓహో తలకెక్కిందన్నమాట కాళ్ళ దగ్గర నుంచి. ఇక దేవుని కార్యక్రమాలను ఇష్టపడ్డాడు. ఇక దేవుని కార్యక్రమాలంటే ఇష్టం ఉండదు అసలు ఇంకా. ఎందుకు, తలకెక్కింది. మడమ మీద వేసిన కాట విషం పైకెక్కి 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 తలకెక్కింది కనుకనే ఇక దేవుని పని అంటే ఇష్టం ఉండదు. దేవుని పనికి అసలు ఆలోచనే ఉండదు, అసలు ఆలోచనే ఉండదు. చూసారా మనిషిని ఎలా మార్చేసిందో చూడండి ప్రేమన దేవుని పిల్లలారా. వడలిపోయింది, చేతులు వడలిపోయింది, ఇవ్వలేని పరిస్థితి. కుంటి కాలు అన్నాడు, మడమే మీద కొట్టేసరికి కాలు ఏమైపోయిందట, కుంటిదైపోయింది. అంటే దేవుని పనికి వెళ్ళలేనిదిగా మారింది, వెళ్ళలేనిదిగా మారింది. నీ పనులకైతే హ్యాపీగా వెళ్ళిపోతామండి మనం. ఇప్పుడు చెప్పండి, దేవుడు నాశనము చేయాలని ఏదేనులో తీసుకున్న నిర్ణయం ఈరోజు దేవుని పిల్లలుగా మనకర్థం కాక మన పని మానేయటం వల్ల దానికి ఆయుష్ను పెంచి మళ్ళీ మనం ఏం ఎరగనట్టుగా ఏమంటున్నాం ఎడ్డి పిల్లల్లా, దేవుడు ఆ రోజే తీసేస్తే బాగుండు. అబ్బో ఇలా అనిపిస్తుందా దయ్యం నిన్ను, దేవుడు ఆ రోజే తీసేస్తే బాగుండు బాగుండు. మరి ఈరోజు నువ్వు తీసేయడానికి వస్తే బాగుండు కదా, అబ్బాబా ఇదొద్దు. ఏదో జరిగిందని ఆ తప్పు ఏదో దేవుడిది అంటున్నావు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు చెప్పు. దాని ఆయుషు నీ పాదాల దగ్గర ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? దాని ఆయుషు నీ పాదాల దగ్గర ఉన్నప్పుడు యేసుక్రీస్తు తన రక్తాన్నిచ్చి నిన్ను కొనుక్కున్నాడే, శిలువ మీద తన ప్రాణాన్ని పణంగా పెట్టి నీకు రక్షణనిచ్చాడే. ఎందుకు ఒకప్పుడు పాపములో ఉంటున్నప్పుడు నిన్ను ఎందుకు వెలుగులోనికి రప్పించుకుని నిన్ను పవిత్రుడుగా చేసుకున్నాడో తెలుసా? తన త్యాగానికి కనీసం నువ్వు ప్రాణాలు పెట్టేంతవరకైనా తన కొరకు ఇదిగో ఈ మహాజ్ఞానాన్ని తీసుకుని వెళతావని. ఆయన మన కొరకు త్యాగం అయిపోయిన త్యాగం అర్థమైందండి. యేసుక్రీస్తు త్యాగం ముందు ఎవరైనా కదిలిపోవలసిందే కదా. ఒక ఎంగిలి మెతుకులు తింటున్న కుక్క అండి రోజంతా కాపలా కాస్తుందండి, నా యజమానుడు నాకు భోజనం పెట్టాడు, నాకు మాంసం పెట్టాడని. పెట్టాములేండి సాయంకాలం వండగానే మనం పెట్టుకుంటాం, వండిందంతా తినేసిన తర్వాత ఆ తర్వాత దానికి పడేస్తామండి ఎంగిలి మెతుకులు. ఎంగిలి మెతుకులు తిన్న కుక్క ఏమనుకుంటాం తెలుసా, నా యజమానుడు నాకు మాంసం పెట్టిందని ఇల్లంతా కాపలా కాసింది. చూసావా, ఎంగిలి మెతుకులు తిన్న దానికే ఇంత విశ్వాసం ఉంటే యేసుక్రీస్తు రక్తంతో కడుక్కున్న నీకెంత విశ్వాసం ఉండాలి. ఏమండి, ఒక కుక్కకున్న విశ్వాసాన్ని ఆలోచించగలిగితే దానికే అంత మమకారం ఉందే నీ మీద. యేసుక్రీస్తు త్యాగం నిన్ను కదిలించలేదా? ఆయన కొరడా దెబ్బలకు నువ్వు కదల్లేవా? ఆయన శిలువ మీద ఆయన మరణాన్ని చూసిన తర్వాత ఎలా ఉండగలుగుతున్నారు ప్రేమైన దేవుని పిల్లలారా? ఎలా తినగలుగుతున్నారు? ఎలా తిన్నది సహించుకోగలుగుతున్నారు? ఎలా మీరు డ్యూటీలకు వెళ్ళగలుగుతున్నారు? ఎలా పక్క మీద పడుకోగలుగుతున్నారు చెప్పండి? ఒకవైపు ఆయన త్యాగం చూసి మరొక వైపు సమాజం నాశనం అయిపోతుంటే, దయ్యం స్వైర వ్యవహారం చేసుకొని ప్రతి వాణ్ణి మోసగిస్తుంటే, ప్రతిరోజు నీ కళ్ళ ముందు కనపడుతున్నవాడు నరకానికి దగ్గర అవుతుంటే ఎలా ఉండగలుగుతున్నాం చెప్పండి? మనకు పిచ్చి పట్టింది, ఏమైంది మనకి, ఏమైంది మనకి? దేవుని కోసం కదలలేని ఈ ఆకారం ఎందుకు చెప్పండి? మాట్లాడలేని నోరెందుకు, వెళ్ళలేని పాదాలెందుకు, ఇవ్వలేని చేతులెందుకు, వినలేని చెవులెందుకు? ఈ ఆకారాన్ని ఇచ్చింది అందుకోసం కదా. ఆయన ఆకారం శిలువ మీద వేలాడుతున్నప్పుడు నీ ఆకారము పరలోకానికి నరకానికి ఊగిసలాట మధ్య ఈ చిన్న లోకంలో ఊరేగుతుంది కదా, ఊరేగుతుంది. ఎందుకు, ఈ లోకాన్ని అనుభవించడానికి నువ్వు వెళుతున్నావు, ఎవరు కదిలించాలిక నిన్ను. నీ ఆలోచన వల్ల, నీ కార్యక్రమాల వల్ల దయ్యం ఆయుష్ పోసుకుంది. ఒకరోజు రెండు రోజులు కాదు, నువ్వు బ్రతికున్న నాళ్ళు దానికి ఆయుష్ని పోసావు, నువ్వు పోయావు. పుట్టినవాడు ఆయుష్ పోస్తున్నాడు, వాడు పోతున్నాడు. మనిషిగా మనం మట్టిలోకి వెళ్ళిపోతున్నాం, దానికి ఆయుష్ పోసి మళ్ళీ ఎందుకు అనగలుగుతున్నావు? దేవుడు అప్పుడే నాశనం చేస్తే బాగుండు కదా అని, దేవుడు అప్పుడే నాశనము చేస్తే బాగుండు కదా అని అంటున్నామంటే, ఇదిగో దేవుడే మనకు అన్యాయం చేశాడని, దేవుడిదే తప్పని, అసలు చెట్టేయకపోతే అయిపోద్దని, ఆదాముది తప్పని, మన తప్పును మనకు తెలుసుకొనివ్వకుండా చేసిందండి. ఆదాము తినకపోతే బాగుండు కదా అంటాడు, బాగానే ఉండు,
మరి తిన్నాడు ఏం చేద్దాం ఇప్పుడు? నువ్వు పాపం చేయకుంటే బాగుంటావు కదా అంటే పాడైపోయింది బ్రదరు సమాజం. అంటే నువ్వు కూడా పాడైపోతావా? అంటే ఎదుటివారు తప్పు మాత్రం గొప్పగా కనపడుతుంది, మనం చేసే తప్పు మాత్రం అస్సలు కనపడటం లేదు. ఆదామునైతే రెచ్చిపోయి మాట్లాడతాం, అవ్వమ్మనైతే రెచ్చిపోయి మాట్లాడతాం. మరి నీ సంగతి ఏంటి? నిన్ను కానీ ఏదేనిలో మనల్ని కానీ ముందే పెట్టుంటే ఒక్కసారి తిన్న తర్వాతనైనా దేవుని మాట జ్ఞాపకం వచ్చిందో? మనమైతే చెట్టంతా తినేద్దు అంటే చెట్టంతా ఒక్క కాయ లేకుండా వే ఉన్న తర్వాత అప్పుడు గుర్తొచ్చు మనకి, ఏదో ఆదాము తిన్నాడట, ఈయనకు తెగ బాధపడిపోతున్నాడట, అయ్యో 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 అని. నువ్వు మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? ఆదాము ఒక్కసారి చేస్తే, ఒక్కసారి చేసిన వాడిని ఎంత నిందిస్తున్నావు? రోజు నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? అసలు మన పనులేంటండి? అసలు వెళ్ళిపోయిన వారిని నిందిస్తున్నావు, కానీ ఉన్న నువ్వు దేవుడి కోసం ఎందుకు కదలటం లేదు చెప్పు? కదలటం లేదు చెప్పు. ఉత్తమమైన వాటిని ప్రకటించు పాదాలు ఎంతో సుందరములైనవి అన్నాడు. ఆ పాదాలు ఎవరుకున్నవి ప్రేమని దేవుని పిల్లలారా? ఎవరి పాదాలు కదులుతున్నవి చెప్పండి. ఎవరి పాదాలు కదులుతున్నవి? కదలాలి. కదిలిన ప్రతి చోటకి సత్యం వెళ్ళాలి. ఈ సత్యం స్థాపించబడాలి. స్థాపించబడాలంటే కొన్ని వందల మంది పనివారులు కావాలి, కొన్ని వేల మంది పనివారులు కావాలి. ఇదిగో ఇప్పుడు చదివిన పాంప్లెట్లో ఉన్న మీటింగ్లు సరిపోవండి? సరిపోవు. ఇంకా ఎన్నో ప్రాంతాలున్నవి, ఇంకెన్నో ప్రాంతాలున్నవి కాదా? మరి వాటి సంగతి ఏంటి? వేగంగా వాక్యాన్ని తీసుకొని వెళ్ళాలన్న మనసు మనకుంటే అపవాద ఆయుష్ తగ్గుతుందన్నమాట. ఎందుకు? నువ్వు వేగంగా వాక్యాన్ని తీసుకొని వెళితే, ఈ రాజ్య సువార్త ప్రకటింపబడితే యేసు వస్తాడు. యేసు వస్తే మొట్టమొదటగా జరిగేది దయ్యపు నాశనం అన్న సంగతి మర్చిపోకండి. దయ్యపు నాశనం అని మర్చిపోకండి. యేసుక్రీస్తు చితక తొక్కి మనకిస్తే చితక తొక్కవలసిన మనం ప్రాణం పోసి ఆయుష్ని పెంచేసాం. చూసారా? అంటే పాముకు పాలు పోసి పెంచామన్నమాట. ఎందుకు? ఇది నా పెంపుడు పాము అని చెప్పుకోవడానికి. పాముకు నువ్వు పాలు పోసావు, ఓకే, నీ ధర్మం నువ్వు. దాని ధర్మం ఏంటి? కాటేయటం. దాని ధర్మం దానిది. ఈరోజు సాతానుకు చితక తొక్కి యేసుక్రీస్తు వెళ్ళిపోతే సువార్త పనిలో లేకుండా దానికి వైద్యం చేసి, ఆపరేషన్ చేసి, దానికి కుట్లేసి, ఇదిగో నువ్వు బాగా బ్రతుకు, నువ్వు బాగా బ్రతుకు అని మన పనుల్లో మనం వెళ్ళిపోయాం. అందుకే అది ఊపిరి పోసుకుంది, బలాన్ని పెంచుకుంది, సైన్యాన్ని దింపింది. ఇదిగో 700 కోట్ల మందిని ఆవహించాలని ఏ ఒక్కడు పరలోకం వెళ్ళకూడదని రాత్రి పగలు అనకుండా అది కష్టపడుతుందండి. రాత్రి పగలు అనకుండా సమయం కొంచెమే కొంచెమే అది అనుకుంటుంది, అది అనుకుంటుంది. మనం ఏమనుకుంటామంటే సమయం కొంచెమే అనుకుంటామండి. మనం బోల్డ్ టైం ఉంది మనకి, తొందర ఎందుకు బ్రదర్ అంటాం. మనం చచ్చిపోయేంతవరకు ఇదే మాట అంటామండి. అటు ఇటు తిరుగుతూ, అటు ఆ దేశాలను ఇటు ఈ దేశాలను మార్చేస్తూ దేవునికి దూరం చేస్తూ రాత్రి మగళ్ళు కష్టపడుతుందండి. మనం ఏం చేస్తున్నాం? రాత్రి మగళ్ళు ఆలోచిస్తామంట దేవుడి గురించి. రాత్రి రాగానే ఆవలింతలు, పగలు రాగానే పట్ట పగలు కాగానే ఆ తర్వాత పని 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 పని. ఎందుకు? వెనకాల మనీ 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 అని వెళ్ళిపోవటమే. అది ఉండాల్సిందే మనకి. రంగు కాగితాలు కనపడాలి, పెలపెలామనాల రంగు కాగితాలు. ఆ తర్వాత ఈ రంగుల ప్రపంచాన్ని అనుభవించడానికి వెళ్ళిపోవాలి. మరి పని, సువార్త పని ఎవరు చేస్తున్నారు? సువార్త పని ఎవరు చేస్తున్నారు? సువార్తకు ఎవరు వెళ్ళగలుగుతున్నారు చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? కూర్చున్న వాళ్ళందరూ కదలగలిగితే, మీరు చెప్పిన వారందరూ కదలగలిగితే ఎంత వేగంగా జరుగుతుందో చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? అపవాద ఆయుష్ నీ పాదాల కింద ఉందన్న సంగతి మర్చిపోకు. బెనికింద కాలు సరిచేయి రాత్రి. వడలిపోయిన చెయ్యిని నువ్వు వెళ్ళలేకపోతే చేయూతనివ్వటానికి ఈరోజు నీ చెయ్యిని సరిచేసుకో. ఎందుకంటే వాక్యం సమాజంలోనికి వెళ్ళాలి గనుక, సమాజంలోనికి వెళ్ళాలి గనుక. ప్రేమైన దేవుని పిల్లలారా,
చూసారా, అపవాది వేసిన ఎత్తుగడ, అపవాది వేసిన ఎత్తుగడ. దేవుడు మనకు చెబుతున్నా, ఇదిగో ఉపాయం, ఇదిగో మీరు చితకు తొక్కుతూ ఉండండి, ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళండి, నా కుమారుణ్ణి పంపి దాన్ని సర్వనాశనం చేస్తాను అంటున్నాడు. ఇప్పటికైనా ప్రతి క్రైస్తవుడు కదలగలిగితే, ఇప్పుడైనా ప్రతి క్రైస్తవుడు ఇదిగో వాక్యానికి వేగాన్ని ఇవ్వగలిగితే, ఇప్పటికైనా ప్రతి క్రైస్తవుడు వాక్యాన్ని నేర్చుకొని మాట్లాడగలిగితే, ఇప్పటికైనా ప్రతి క్రైస్తవుడు తన సంపాదనలో దేవుని కొరకు పెట్టగలిగితే, ఇవే కాదండి ఇంకెన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఇలా అన్ని చోట్ల ఉన్నవారు కదలగలిగితే యేసుక్రీస్తు మరుక్షణం వస్తాడు. మరుక్షణం వచ్చాడంటే క్షణంలో అపవాది నాశనం, మరుక్షణంలో అపవాది నాశనం. అపవాది నాశనం అయిపోయిన తర్వాత విజయోత్సాహంతో యేసుక్రీస్తుతో సహా మేఘ మండలం మీదకి వెళ్ళిపోయి తండ్రి సింహాసనం మీద నువ్వు కూర్చోవాలి, తండ్రి సింహాసనం మీద కూర్చోవాలి. అపవాది నాశనం అయితే నీకు సింహాసనం, దాని తర్వాత నీకు పట్టాభిషేకం, నీకు సింహాసనం. విజయోత్సవంతో యేసుక్రీస్తుతో పాటు పరల మహాలోకానికి వెళ్ళి పరలోకాన్ని అనుభవించాలనుకుంటున్న దయ్యపు ఆలోచన నెరవేరక దేవుడు మనకివ్వాలనుకుంటున్న ఆలోచన అంతిమ విజయం దేవునిది అవుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, మనం సింహాసనం మీద కూర్చుంటే, మనం సింహాసనం మీద కూర్చుంటే దేవుడి కలలు నెరవేరుతాయి. ప్రేమైన దేవుని పిల్లలారా, అపవాది నాశనం తర్వాత సింహాసనం నీ కోసం ఎదురు చూస్తుందన్న ఆలోచన మనకు తెలిస్తే, ఇదిగో ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు సంవత్సరానికి ఒకటి చేయండి, మీ ఇష్టం, మీ ఇష్టం చేస్తారో చేయితనిస్తారో సీడీ ఇస్తారో కరపత్రం ఇస్తారో మాట చెబుతారో తీసుకొస్తారో చెయ్యండి. ఏమి చేయలేని స్థితిలో అయితే మనం లేము కదండి, ఏదో ఒకటి చేయగలిగే స్థితిలోనే దేవుడు మనల్ని ఉంచాడు. అలాంటప్పుడు చేయగలిగండి ప్రేమైన దేవుని పిల్లలారా. నీ కొరకు యేసుక్రీస్తు ఇంత చేశాడని అంత చేశాడని మనమే చెబుతావు కదా, మరి అంత చేసిన ఆయన కొరకు నువ్వెంత చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు, నువ్వెంత చేస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. అసలు నిన్ను కడుక్కున్నదే మహాకార్యక్రమాలు నువ్వు చేయటానికి, తెలుసు కదండి ఆ మాట. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచింది గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము. తన సొత్తుగా చేసుకున్నది సత్క్రియలు చేయవలనని ఎన్ని మాటలండి బైబిల్లో తీస్తుంటే. క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక మహాసంగ్రామములో ఒక విశ్వాస వీరుడుగా పోరాట పటిమ కలిగిన వాడుగా యుద్ధ రంగానికి వెళుతూ ఈ ఆత్మ ఖడ్గాన్ని ధరించుకున్న వాడుగా సాతానును ఎదిరించగలిగే ధీశాలిగా ఉండాలని దేవుడు కోరుకుంటే బాప్తిస్మము తీసుకొని ఆ తర్వాత మన మానంగా మన పనులేంటో మనవేంటో మన ఆలోచనలు అలా వెళ్ళిపోతున్నామంటే, ఇదిగో నిన్ను మడమ మీద కొట్టింది, ఇక వద్దు, కుంటి కాలును బెనికిన కాలును సరిచేయండి, ఉత్తమమైన వాటిని ప్రకటించడానికి మీ సుందరమైన పాదాలను బయట పెట్టగలిగితే యేసుక్రీస్తు కూడా అడుగు బయట పెడతాడు, యేసుక్రీస్తు కూడా అడుగు బయట పెడతాడు. ఆయన వస్తే అపవాదికి సర్వనాశనం, మానవాళికి ఇదిగో సర్వ సంతోషాలనిచ్చే పరలోకపు మహాభాగ్యం. నీకు సర్వ సంతోషాలనిచ్చే మహాభాగ్యం పరలోకంలో ఉందండి, పరలోకంలో ఉంది. దాని నాశనం నీకు పరలోకపు మహాభాగ్యం ఒక్కసారే కలుగుతుందంటే ఎంతకంటే అదృష్టం మన జీవితంలో మరొకటి ఉందా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే ఈ మాటలను బట్టి మీ మనసులో కఠినపరుచుకోక, దేవుని కొరకు కదలాలన్న ఒక్క ఆలోచన మీకు కదిలి ఈ మాటలే ప్రేరణలై ఈ మాటలే దేవుడి కొరకు బ్రతికేటట్టుగా చేసి ఒక్క సభ మీరు పెట్టినా, ఇదిగో ఈ సభలు సగం సక్సెస్ అయినట్టేనండి. ఒక్క సభ మీరు పెట్టినా ఇదిగో అపవాది తల మీద మీరు చితకు తొక్కినట్టే. కాబట్టి మన కంటికి కనపడకుండా జరుగుతున్న ఈ మహాసంగ్రామంలో మీరు కూడా కాలు బయట పెట్టండి, యేసుక్రీస్తును పరలోకంలో నుంచి బయటికి రప్పించండి, ఈ లోకంలో ఉంటున్న సాతానును మళ్ళీ లోపలికి పంపించండి. ఎందుకు అక్కడి నుంచి బిలములో నుంచి వచ్చింది, మళ్ళీ బిలములోనికి వెళ్ళాలి,
మహాలోకంలో నుంచి వచ్చిన మనం మళ్ళీ మహాలోకానికి వెళ్ళాలి. వెళ్ళిన యేసుక్రీస్తు మళ్ళీ రావాలి. ఎన్ని పనులు ఉన్నాయి చూడండి మనకి, ఎన్ని పనులు. వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళాలంటే యేసు రావాలి. ఎక్కడి నుంచి వచ్చిందో దీన్ని అక్కడికి పంపాలి. నువ్వు వచ్చిన చోటుకు నువ్వు వెళ్ళిపోవాలి. సదాకాలము మహా ఆనందంతో తండ్రితో కూడా క్రీస్తుతో కూడా మహా ఆనందాన్ని అనుభవించే మంచి రోజులు. నువ్వు సువార్తకు వెళితే నీకు రానున్నవి ప్రేమన దేవుని పిల్లల. ఇది రాబోవు కాలానికి పునాది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వాడి ఆయుష్ను తగ్గించడానికి మీ కాలు బయట పెట్టండి. అపవాది ఆయుష్ నీ కాలు కింద ఉందన్న సంగతి మర్చిపోకు. నీ కాలు కింద ఉందన్న సంగతి మర్చిపోకు. క్రైస్తవులంతా నడుం కట్టగలిగితే ఇదిగో క్షణాలలో దాన్ని ముగించగలిగినా, ఇదిగో ఐకమత్యం లేకపోవటం వల్లే, ఇదిగో వెళ్ళిన సువార్త సత్యం వెళ్ళకపోవటం వల్లే ఇన్ని సమస్యలు మనకు వచ్చి పడ్డాయి ప్రియమైన దేవుని పిల్లలారా. పని చెయ్యని వాళ్ళ పని కూడా మన మీదనే పడింది. కాబట్టి కష్టపడక తప్పదు. మనం ఊపిరితో ఉన్నంత వరకు దానికి ఊపిరినివ్వకూడదు. దాన్ని ఊపిరి పోసుకొనివ్వదు. దాన్ని ఊపిరి పోసుకొనివ్వకూడదు. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కసారి దానికి ఊపిరి పోస్తే కొన్ని వందల మందిని నరకానికి నడిపిస్తుంది, కొన్ని వేల మందిని దేవునికి దక్కకుండా చేస్తుంది. కొన్ని వేల మందిని దేవుడి కోసం దక్కకుండా చేస్తుంది. దానికి ఊపిరి పోవాలి అంటే ఊపిరితో ఉన్న నువ్వు దేవుని మహాజ్ఞానాన్ని తీసుకొని సమాజానికి నువ్వు వెళ్ళగలిగే ఉత్తముడలా. ఇదిగో యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఆలోచిస్తుంటే అవే మనకు ఆయుధాలుగా మారాలి. ఇదిగో నేను కూడా ప్రకటించడానికి వెళదాం రండి అన్నాడు. ఎందుకు? ఇలా సువార్త ప్రకటన వేగంగా వెళితేనే దానికి అంతం గనుక. అదే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, వెళ్ళండి, మీ పాదాలను కదిలించండి, మీ పాదాలను కదిలించండి అన్నాడు. యేసు మాటలే శరణ్యంగా ఒక లక్ష్యంతో పనిచేయగలిగితే అపవాదికి ఎంత ఆయుష్ ఉండదు ప్రియమైన దేవుని పిల్లలారా. అపవాదికి అనంత వినాశనం కలుగుతుంది. పరలోకపు భాగ్యం మనకు కలుగుతుంది నువ్వు దేవుడు కొరకు కదిలినప్పుడు. ఈ 5 రోజుల మాటలు ఊరికే వెళ్ళకూడదు. ఈ 5 రోజుల మాటలు ఇదిగో నిన్ను తట్టుతూ లేపుతూనే ఉండాలి. డబ్బును చూస్తే తంత్రం గుర్తు రావాలి. ఈ శరీరాన్ని చూస్తే ఇదిగో ఈ శరీరాన్ని నాకు వ్యతిరేకంగా మలుస్తుందన్న జ్ఞాపకం రావాలి. పాదాలకు చెప్పులు తొడుక్కుంటే ఏం గుర్తు రావాలి? సువార్తకు వెళ్ళాలి. సువార్తకు వెళ్ళాలని నీ ఇంట్లోనే ప్రతి వస్తువు నీకు పాఠం నేర్పించేదలా ఉండగలిగితే, నువ్వు వాక్యానికి బయటికి వెళ్ళగలిగితే ఇదిగో ఈరోజు సమాజానికి మేలు చేసిన వారం అవుతావు. నీకు నువ్వు మేలు చేసుకున్న వాడు అవుతావు. ఆలోచించండి ప్రేమన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు రావటానికి రాచబాట వేయండి. యేసుక్రీస్తు రావటానికి మార్గాన్ని సుగమం చేయండి. ఆయన వస్తే మహాసంతోషం, మహాసంతోషం, మహా ఆనందం. లేకపోతే ఆయుష్ని ఇలా పెంచుకుంటూ పెంచుకుంటూ మనం వెళ్ళిపోవాలి, మన పిల్లలు బలవ్వాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ పిల్లలు బావాలి. దీనికి అంతేదే అర్థమవుతుందా? దీనికి అంతు అర్థమవుతుందా చెప్పండి? అందుకే క్రైస్తవులందరూ నడుం కట్టగలిగితే దాని ఆయుష్ని పాదాల కిందే నలిగిపోతుందన్న సంగతి మర్చిపోకండి. దాన్ని అంతమొందించండి.